జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు మాట్లాడుతూ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పరులో పాలు కానియకూడదు, చిన్నాభిన్నం కానియకూడదు. 60 ఏళ్ళు లూటీ చేసుకున్నాం, దోపిడీకం చేసుకున్నాం, ఎందుకు నెట్టేయబడ్డ రాష్ట్రాన్ని తిరిగి పదిలంగా కేసీఆర్ గారు చేతులు పెట్టాలనే లక్ష్యంతోటి, పట్టుదలతోటి మీరు సాధించి కేసీఆర్ గారి చేతిలో పెట్టినందుకు సపోర్ట్ల ద్వారా మా నాయకుల మొదలు సపోర్ట్లు కొట్టాలి. కార్యకర్తలందరికీ కేసీఆర్ గారికి అభినందనలు కూడా తెలిపాలి. తిరిగి ఢిల్లీలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి. కృష్ణ గోదావరి రెండు నదులు మళ్ళాలి, తెలంగాణ మొత్తం శిష్టసాపరం కావాలి, సాలీసలి బతుకలు కాకూడదు, ప్రతి చెరువు నిండాలి, శారణ నీళ్లు రాకూడదు, వరదలు మాత్రం రావాలి, దేశ సంపద రాష్ట్ర సంపద పెరగాలి. ఈ మధ్యనే మన ముఖ్యమంత్రి గారు కరీంనగర్ సభలో మీ అందరి సమక్షంలో సాక్షిగా, దేశ సాక్షిగా స్వయంగా వారి లెక్కలు తీసి చెప్పారు. దానికి వారి ముఖ్యమంత్రి గారికి ఆ బాధ్యత తీసుకుంటారని ఆ బాధ్యత ఇప్పుడు మన చేతిలో ఉన్న ఉప్ప చెప్పేది. దాన్ని జయప్రదం చేస్తున్నట్టుగా మళ్ళీ తిరిగి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గారి అదుపు రెడ్డి గారిని ఉంచవలసిన గుర్తున్నాను. వేదికగా వారికి దేశంలో ఈ భారతదేశంలో అడుగుపెట్టి దిద్దినందుకు గాను వారి సైనికులను ఎంచుకొని ఇవాళ మళ్ళీ తిరిగి మన చేతులకు మన ముందుకు పంపించింది. దాంతో భాగంగానే డాక్టర్ వృత్తిలో నిష్ణాతులైన మా డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ గారు ఢిల్లీలో తన వాణి వినిపించి తన నైపుణ్యత తన అనుపేరిని పోరాటం చేసి ఎయిమ్స్ తీసుకొచ్చిండ్రు. తర్వాత కేంద్రీయ విద్యాలయాలు తీసుకొచ్చిండ్రు. అనేక కాన్స్టిట్యూషన్లలో అనేకటువంటి కేంద్ర ప్రభుత్వపరమైనటువంటి అన్ని విషయాలు సాధించిన మా ధనగామలో కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాయి. అనేక రహదారులకు నేషనల్ హైవేస్ కూడా వారు పట్టుబట్టి కొట్లాడి తీసుకొచ్చారు. ఈ మన ప్రియతమ శాసనసభ్యులు మొన్ననే భారీ మెజార్టీతోనే విజయం సాధించిన శ్రీ ముండ్రెడ్డి యాదిరెడ్డి గారు మన శాసనసభ్యుల గారికి గౌరవనీయులు. మొదటి దఫాలోనే టికెట్ పొందినటువంటి కేసీఆర్ గారి ఆశీస్సులతో 5 గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దాంట్లో మన బూర నర్సయ్య గారు కూడా ఒకరు. ఆ రకంగా ముఖ్యమంత్రి గారి యొక్క మన్ననను పొందిన మన ఎంపీ గారు మళ్ళీ తిరిగి పోటీ చేస్తున్న అహర్నిశలు ఈ యొక్క భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మన తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఎన్నో సార్లు పార్లమెంట్ లో ప్రశ్నించి జవాబు రాబట్టి విజయాలు సాధించినటువంటి మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు శ్రీ బూర నర్సయ్య గారు చేశారు 2014 ఎమ్మెల్యేగా, ఎంపీగా. కానీ ఈసారి మన ముందస్తుగా అసెంబ్లీ మళ్ళీ ఇప్పుడు యథాస్థితిలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ మనొక అదృష్టం అందరు కూడా ఇవాళ జోష్ మీద ఉన్నారు. మన ఎమ్మెల్యే గారు 30,000 మెజార్టీతో గెలిస్తే ఇప్పుడు 60,000 మెజార్టీ తీసుకొచ్చి చూపెడతామని కూడా ఇవాళ చెప్పడం నిజంగా సంతోషదాయకం.